ఇప్పుడు లక్ష్మీ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చా? ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన పూజ అలాంటివి ఏమైనా చేయవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చా? మొదటిసారి చేసే వాళ్ళకి ఏమైనా ప్రత్యేక నియమాలు ఉంటాయా అని అడుగుతున్నారు. ఏ విధమైన నియమాలు ప్రత్యేకంగా మొదట చేసేటటువంటి వారికి అంటూ ఉండవు. సంపూర్ణంగా స్వచ్ఛంగా చక్కగా హాయిగా చేసుకోవచ్చు. అమ్మవారు ఒకటే చెప్తుంది, నాకు ఈ పిండి వంటలు చేసావా లేదా ఈ విధమైన అలంకారాలు చేసావా, ఇవేమీ అడగదు. నామ పారాయణ ప్రీత, నాకు ఇష్టమైనటువంటివి ఏ అష్టోత్తరాలు ఉన్నాయో, ఏ సహస్రనామాలు ఉన్నాయో, ఏ శ్రీ సూక్తం ఉందో, లేక లక్ష్మికి సంబంధించిన కీర్తనలు, పద్యాలు, పాటలు, భజనలు ఏమున్నాయో అవి చేస్తే చాలు, నేను చాలా ఇష్టపడతానని చెప్తుంది తప్ప ఈ ఆర్భాటాలకి ఏమాత్రం ఆవిడ ఇష్టాన్ని చూపించనే చూపించదు. ఓసారి ఇంద్రుడు దేవలోకానికి దేవతలందరికీ అధ్యక్షుడైన వాడు, బ్రహ్మాండమైనటువంటి ఆర్భాటంగా ఎన్నెన్నో మొత్తం ఏర్పాట్లన్నింటినీ చేసి అమ్మవారి పూజను చేశాడు. నారదుడు అటు ఇటు తిరుగుతున్నాడు కానీ ఇంద్రుడి దగ్గరికి రావడమే లేదు. ఇంద్రుడు స్వయంగా పిలిచాడు నారదుణ్ణి, అంత గొప్పగా నేను చేశాను కదా అమ్మ, ఇంత బాగా నువ్వు గొప్పగా చేశావు అని ఏమైనా నీతో అందా అని. నారదుడు ఒక్కడే అన్నాడు, నువ్వు అంత ఆర్భాటంగా చేసిన దానికి అమ్మ చాలా దుఃఖపడి నీ దగ్గరకే వెళ్ళొద్దని చెప్పిందని చేత నేను రావడమే లేదు అన్నాడు. ఆర్భాటం ప్రధానం కాదు, స్వచ్ఛంగా హృదయం నిండుగా అమ్మవారి పూజ చెయ్యాలనే ఆలోచన కలిగి చేయడం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం తప్ప ఈ హంగులు ఆర్భాటాలు ఇవి ఏమాత్రము కానే కాదు. బాగా గమనించుకోగలగాలి.